Dear students, so today we are discussing part 4 of the lesson Reflection of Light at Curved Surfaces. So in the previous modules we have gathered all the materials required for the ray diagrams, that is rule 1, rule 2, rule 3 and the terminology. सो मन रे डायग्राम्स गीयटानिकि कावाल्सिन सामग्री अंत मुंदे टू मॉड्यूल्स लो तीसुकुन्नाम ओकटेमो टर्मिनालजी इंकोकटेमो रूल्स 1, 2 and 3 नौ इप्पुडु आ रूल्स नी टर्मिनालजी नी यूज चेसुकोनी मन रे डायग्राम्स एला गीस्तामो सो नौ इन दिस मॉड्यूल वी आर गोइंग टू डिस्कस अबाउट हाउ टू ड्रा द रे डायग्राम्स ओके सो लेट अस रिवाइज द 9th chapter 9th class topic characteristics of image by the plane mirror. So mirror nunchi enta distance lo object untundo ante distance lo image form avutundi, enta height object untundo ante height image form avutundi. So they are all similar, but when coming to the spherical mirrors they give different, they will form different images. सो ఈ ఇమేజెస్ మరి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద రూల్స్ రే డయాగ్రామ్స్. సో ఈ రే డయాగ్రామ్స్ ఎలా గీస్తాం అంటే ఇన్ దిస్ మాడ్యూల్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రే డయాగ్రామ్స్ రిగార్డింగ్ కాంకేవ్ మిర్రర్ ఓన్లీ. కాన్వెక్స్ మిర్రర్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ ఫర్ అసైన్మెంట్. సో హియర్ కమింగ్ టు ద లెసన్, मन की इमेजेस फॉर्मेशन ऑफ डिफरेंट टाइप्स ऑफ इमेजेस बाय ए कॉन्केव मिरर लो एंदुकु ई डिफरेंस वस्तुंदंटे बिकाज़ ऑफ द पोजिशन ऑफ द ऑब्जेक्ट. ऑब्जेक्ट ए पोजिशन उन्न पोजिशन बट्टी मन की इमेज पोजिशन, इमेज साइज, कैरेक्टरिस्टिक्स अन्नी मारुतू उंटाई. सो इक्कड मन 6 केसेस वी आर गोइंग टू डिस्कस. ओकटी, व्हेन द ऑब्जेक्ट इज केप्ट एट इनफाइनाइट डिस्टेंस, सो चाला दूरंलो ऑब्जेक्ट उंचिनप्पुडु. सेकंड वन, व्हेन द ऑब्जेक्ट इज केप्ट बियॉन्ड द सेंटर ऑफ कर्वेचर. ई स्फेरिकल मिरर कॉन्केव मिरर की सेंटर ऑफ कर्वेचर कंटे दूरंगा उंचिनप्पुडु. थर्ड वन, एट द सेंटर ऑफ कर्वेचर, सेंटर ऑफ कर्वेचर दग्गरे ऑब्जेक्ट पेट्टिनप्पुडु. फोर्थ वन, व्हेन द ऑब्जेक्ट इज केप्ट बिटवीन सेंटर ऑफ कर्वेचर अंड प्रिंसिपल फोकस, सी की पी एफ की मध्यलो उंचिनप्पुडु. अंड एट द प्रिंसिपल फोकस, फोकस मीदे ऑब्जेक्ट पेट्टिनप्पुडु. अंड लास्ट वन बिटवीन द प्रिंसिपल फोकस अंड पोल, पोल की फोकस की मध्यलो उंचिनप्पुडु एमवुतुंदो चेक चेयाली. सो नाउ फर्स्ट केस, इमेज फॉर्मड बाय ए कॉन्केव मिरर व्हेन द ऑब्जेक्ट इज प्लेस्ड एट इनफाइनाइट डिस्टेंस. सो मिरर నుంచి చాలా దూరంలో, ఇన్ఫినైట్ దూరంలో మనం ఆబ్జెక్ట్ ఉంచితే ఏమవుతుంది? సో దీని కోసం మనకి ఒక కాంకేవ్ మిర్రర్ రాగానే ఆటోమేటిక్ గా మనకి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ 3 పాయింట్స్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోల్. సో హియర్ ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్ఫినైట్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ కెప్ట్ ఎట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్, ఎలా ఉంటాయంటే ఆ రేస్ అన్నీ ప్యారలల్గా ఉంటాయి, ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్ వన్, రే రూల్ వన్లో ఉంది కదా. వెన్ ద రే పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఇట్ పాసెస్ టు ద ఫోకస్. లెట్ అస్ సీ వీఆర్ యూజింగ్. ఓకేనా, దిస్ ఈజ్ వన్ టైప్, బికాస్ ఆబ్జెక్ట్ మనం ఇక్కడెక్కడ ప్లేస్ చేయలేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో మిర్రర్కి చాలా దూరంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని చూపించలేము. కాబట్టి ప్యారలల్ రేస్ చూపించామంటే దాని అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్టు. ఓకేనా, ప్యారలల్ రేస్ ఇండికేట్స్ దట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, రైట్? ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్, డెఫినెట్లీ. లెటస్ టేక్ వన్ మోర్ ప్యారలల్ రే అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఆల్సో గోస్ టు ద సేమ్ పాయింట్. సో ద టూ రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్ ఎట్ ద సేమ్ పాయింట్. So now let us observe the characteristics. Image is formed at F. Okay, so what is the position at focus? The image is formed.
వాట్ ఈస్ ద సైజ్ ఇట్ ఈజ్ ఎ పాయింట్ సైజ్ ఓకేనా ఒక పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ మొత్తం ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పాయింట్ సైజ్ సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇమేజ్ వీ కెన్ గెట్ దట్ ఇమేజ్ ఆన్ ఎ స్క్రీన్ సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ ఇమేజ్ ఓకేనా దిస్ ఈజ్ కేస్ వన్ కమింగ్ టు ద సెకండ్ కేస్ ఇమేజ్ ఫార్మడ్ బై ద కాంకేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో లెట్ అస్ హ్యావ్ ద కాంకేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్ త్రీ పాయింట్స్ సి ఎఫ్ అండ్ పి అండ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ రిక్వైర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి సి కంటే దూరంలో ఉంచాం మనం ఇక్కడ సో నౌ రిక్వైర్డ్ రేస్ ఆర్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ ఆర్ వన్ మీన్స్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే విల్ గో త్రూ ద ఫోకస్ ఓకేనా దిస్ ఈజ్ ఆర్ వన్ యు నో నెక్స్ట్ ఆర్ టూ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ చూడండి ఇక్కడ మనకి క్యాండిల్ టిప్ నుంచి టాప్ టిప్ నుంచి టూ రేస్ వచ్చాయి ఆర్ వన్ అండ్ ఆర్ టూ అవి రిఫ్లెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ మీట్ అయ్యాయి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి సో టాప్ టిప్ నుంచి వచ్చిన రేస్ మళ్ళీ మీట్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ టాప్ టిప్ ఇమేజ్ ఫామ్ అవుతుంది బేస్ ఈజ్ నాట్ చేంజ్ సో దట్స్ వై విల్ గెట్ ఇమేజ్ లైక్ దిస్ సో ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది మనకి ఓకేనా బికాస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన మనకి రేస్ స్టార్ట్ అయినాయి బట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద వైపు అవి రెండు మీట్ అయ్యాయి కాబట్టి మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది సో కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ మనం చూసే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ని ఇమేజ్ని కంపేర్ చేస్తే ద సైజ్ ఈజ్ డిక్రీజ్డ్ టెక్నికల్ టెర్మినాలజీలో దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అంటాం వాట్ ఈస్ దట్ డిమినిష్డ్ ఇమేజ్ నెక్స్ట్ వన్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్ రియల్ బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ మీటింగ్ అండ్ వీ కెన్ ఫోకస్ ఇట్ ఆన్ ఏ పేపర్ ఆర్ స్క్రీన్ ఓరియంటేషన్ ఆఫ్ ఇమేజ్ వాట్ ఈస్ దట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ దిస్ ఈజ్ ద సెకండ్ కేస్ ఓకేనా ఆర్ వన్ అండ్ ఆర్ టూ థర్డ్ వన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాంకేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో దీనికి కూడా సేమ్ మనకు కాంకేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్ త్రీ పాయింట్స్ సి ఎఫ్ అండ్ పి అండ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ రేస్ టు డ్రా ద రే డయాగ్రామ్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ ఆర్ వన్ ఈస్ గోయింగ్ ప్యారలల్ అండ్ పాసెస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే పాస్ త్రూ ద ఫోకస్ సో దట్ హ్యాస్ గివెన్ ఓకేనా నెక్స్ట్ ఆర్ టూ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే గో ప్యారలల్ టు ద అగైన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దీస్ టూ రేస్ విల్ మీట్ అండ్ ఎట్ దట్ పాయింట్ క్యాండిల్ టాప్ టిప్ ఈస్ ఫార్మ్డ్ సో ఫ్రమ్ దట్ వీ కెన్ గెట్ బేస్ ఈస్ నాట్ చేంజ్ అండ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ లైక్ దట్ నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ వెరీ ఈజీ ఓకేనా బై ఓన్లీ టూ రేస్ వీ కెన్ క్యాచ్ అప్ దెమ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ సో ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సి అండ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఆల్సో ఎట్ సి ఓకేనా ఫ్రమ్ ద డయాగ్రామ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్ టైప్ ఆఫ్ ఇమేజ్ దే ఆర్ మీటింగ్ సో వీ కెన్ ఫోకస్ హెన్స్ ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ బికాస్ క్యాండిల్ టాప్లో ఉంది అండ్ నౌ ఇట్ ఈస్ రివర్స్ సో దిస్ ఈస్ ద థర్డ్ కేస్ ఫోర్త్ వన్ ఇమేజ్ formed by concave mirror when the object is placed between C and F. So concave mirror, principal axis, three points C, F and P and we want an object which is placed between C and F. So what are the required rays? R1 and R2 again. First R1 parallel to principal axis passes through the focus. Very good. And then secondary R2 passes through the focus and after reflection it passes parallel to the principal axis. Again they will meet at some other point. Okay now. So same we are taking the tip. Two rays from the tip hence it is formed. Now you can guess now what are the characteristics. Okay now try to answer before me. So position of image beyond C. Very good. Size of image
ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ బికాస్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఇంకా పెద్దగా ఉంది కాబట్టి దాన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆర్ ఎన్లార్జ్డ్ అంటాం. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇమేజ్ దే ఆర్ మీటింగ్ హెన్స్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. అండ్ ఓరియంటేషన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కేస్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాంకేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్. సి హియర్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. సో ఫర్ దిస్ వీ రిక్వైర్ కాంకేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్ 3 పాయింట్స్ CF అండ్ P అండ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్. రిక్వైర్డ్ రేస్ ఆర్ R1 అండ్ R3. హియర్ వీఆర్ నాట్ టేకింగ్ R2 బికాస్ ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ ఫోకస్ ఇట్ సెల్ఫ్. హౌ కెన్ ఏ రే కమింగ్ ఫ్రమ్ ఫోకస్ అండ్ పాసింగ్ త్రూ ఫోకస్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వెళ్ళటం అంటే కష్టం. సో రే అంటే ఇట్ గోస్ ఆన్. సో దట్స్ వై R1 అండ్ R3 వీఆర్ టేకింగ్. సో నౌ R1 ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. నెక్స్ట్ వన్ R3 ఎస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దెర్ ఈజ్ నో డీవియేషన్, ఇట్ జస్ట్ గెట్ బ్యాక్. మనం చూసాం R3లో. సో ఇఫ్ యూ చెక్ దెమ్ ఓకేనా, దీస్ టూ ఆర్ సీమ్స్ టు బి ప్యారలల్ రేస్. ఈ రెండు ప్యారలల్ రేస్గా మనకు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ప్యారలల్ రేస్ ఎప్పుడైనా మీట్ అవుతాయి, ట్రైన్ ట్రాక్స్ మీట్ అవుతాయి, వీ కెనాట్ డెఫినెట్లీ దే డోంట్. సో హియర్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఇవి రెండు మీట్ అవ్వవు. ఒకవేళ మీట్ అయినా ఇక్కడో మనకు చాలా దూరంలో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్ట్ పొజిషన్ ఎట్ ఇన్ఫైనైట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటాం. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వీ కెనాట్ ప్రిడిక్ట్, టైప్ ఆఫ్ ఇమేజ్ వీ కెనాట్ ప్రిడిక్ట్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఇమేజ్ ఆల్సో వీ కెనాట్ ప్రిడిక్ట్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద కేస్, డిఫరెంట్ కేస్ వేర్ R2 ఈజ్ నాట్ యూజ్డ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాంకేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ F అండ్ P. వీ రిక్వైర్ కాంకేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్ 3 పాయింట్స్ CF అండ్ P అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ F అండ్ P. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ రేస్? అగైన్ R1 R2 బికాస్ ఫోకస్ వీ కెనాట్ డ్రై backward line here, so that's why. Now passing and it passes through the focus R3, again it get back directly. Now if you observe these two rays after reflection, they are going away to each other. So starting daggara tag daggargane unnai, but avi rendu meet avadaniki em avvali, రెండు ఒక దగ్గర డైరెక్షన్లో వెళ్ళాలి, కానీ ఇవేంటి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో అవి మీట్ అవ్వవు కాబట్టి మనం ఏం చేస్తాం, వీ కెన్ గెట్ బ్యాక్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి రేస్ వచ్చినట్టు కనిపిస్తాయి కాబట్టి ఇమేజ్ టిపీస్ ఫార్మ్డ్ దేర్. సో దట్ ఈస్ ద ఇమేజ్. నౌ వీ కెన్ గెట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ఓకేనా, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. And what about the size? We can easily magnified or enlarged image. What is the type? Here virtual image, because these two rays after reflection they never meet it, but they are seems to meet before behind the mirror. Manaki mirror venaka avi meet ainattu kanipistunnayi kabatti dinni virtual antam. Kanipistunnayi kabatti they never meet directly, meet avaledu, but they look like that. Orientation erected. Erected ante ఎలా అయితే ఆబ్జెక్ట్ ఉందో అలానే ఉంటుంది. ఇంతవరకు మనకి అన్ని ఇన్వర్టెడ్ వచ్చాయి, కానీ ఈ ఒక్క కేసులో మాత్రం ఎరెక్టెడ్ వస్తుంది. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ సమ్మరీ షీట్. ఓకేనా, సో ఫ్రమ్ దిస్ షీట్ వీ కెన్ గెట్ ఆల్ ద డేటా. ఇఫ్ యూ రిమెంబర్ అండ్ డోంట్ నో ఇట్ టు బై హార్ట్ ఇట్, ఇట్ ఈస్ బెటర్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ రఫ్లీ ద ప్లేస్ వాట్ ఎవర్ యూ రిక్వైర్. మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ రఫ్ డయాగ్రామ్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో హియర్ రియల్ ఇమేజ్కి ఇన్వర్టెడ్ ఇమేజ్కి వర్చువల్ ఎరెక్టెడ్ ఈ రెండింటికి రిలేషన్. రియల్ ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ అయితే ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ వర్చువల్ ఎరెక్టెడ్ దీస్ టూ ఆర్ ద పెయిర్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ పెయిర్. రియల్ వర్చువల్ నెవర్ హ్యాపెన్స్, వర్చువల్ ఇన్వర్టెడ్ నెవర్ హ్యాపెన్స్. Understood? I hope you understood. Thank you.